నమస్కారం నా పేరు చారి సారీ బ్రహ్మానంద చారి నాకు న్యూస్ రీడ్ రావాలని పెద్ద ప్యాషన్ అండి అందుకని ఎంటీవీ నుండి ఏబిఎన్ వరకు ఎన్టీవీ నుండి బీబీసీ వరకు అద్భుతంగా న్యూస్ ఛానల్స్ అని చూసేసి ప్రస్తుతానికి ఫస్ట్ టైం న్యూస్ రిపోర్ట్ చేద్దామని వచ్చేసాను నా పేరు చారి సారీ చారి వార్తలోని ముఖ్య అంశాలు దేశంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి ఈరోజు మీ అందరిని అలరించడానికి ముఖ్యంగా ఇమిటేషన్ రాజు అని ఒక బడుద్దాయి ఉన్నాడు ఆ అబ్బాయి వచ్చి మీ అందరు నవ్విస్తా అన్నాడు ఒక్కసారి చప్పట్లు కొట్టేయండి ఏమండి మీ చప్పట్లు దీపావళి క్రాకర్స్ని డామినేట్ చేయాలి అలా ఉండాలన్నమాట కొట్టేయండి థ్యాంక్ యూ ట్రెండ్ మారింది అప్పట్లో లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు హిట్ కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు జస్ట్ ఒక చిన్న స్టోరీ లైన్ తీసుకొని అద్భుతంగా స్క్రీన్ ప్లే చేసి అద్భుతమైన సూపర్ హిట్లు కొడుతున్నారు బ్లాక్ బాస్టర్లు చేస్తున్నారు బట్ ఎగ్జాంపుల్ అప్పట్లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి కానివ్వండి ఇప్పట్లో రిలీజ్ అయిన ఫో అదే కలర్ ఫుట్ అయినా కానివ్వండి రెండు ప్రేమ కథలే కానీ ఆ ప్రజెంటేషన్లో అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు అద్భుతంగా హిట్లు కొడుతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అర్జున్ రెడ్డి సినిమా ఎంత అద్భుతంగా ఉందో మీ అందరూ తెలుసు ఈ సినిమా చూడని వాళ్ళు ఉండరు ఈ సినిమాలో మన హీరో విజయదేవరకొండ హీరోయిన్ చూసి కాస్త ఫ్లాట్ అయిపోయి ఆ అమ్మాయి గురించి చెప్పడానికి ఒక క్లాస్ రూమ్లోకి వచ్చి ఎలా చెప్తున్నారు ఆ డైలాగ్ ఏంటి ఆ డైలాగ్ని ఆ సినిమాలో వేరే ఆర్టిస్టులు నటిస్తే ఎలా ఉంటుంది ఆ సినిమా డైలాగ్ ఏంటంటే మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చాను అధ్యాపకు అర్థం కాకుండా మొత్తం తెలుగులో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా చెప్తున్నాను కిందటి తరగతిలో మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం కకృతి పడద్దు అని ఈ డైలాగ్ ఉంది కదండి ఈ డైలాగు ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారు అర్జున్ రెడ్డిగా చేస్తే ఎలా ఉంటుంది ఏందబ్బా మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన మొదటి తరగతిలో ఒక అమ్మాయి చేరిందబ్బా ఈ విషయం అధ్యాపకులకి అర్థం కాకుండా మొత్తం తెలుగులోనే చెప్తా ఉన్నా ఓ కాంగ్ర పదం కూడా వాడకుండా ఇందాకేం చెప్పినా ఒక అమ్మాయి చేరిందని చెప్పినా కదా అమ్మాయి నాదప్ప ఎవ్వరికి ఆకృతి పడకండి తరగతులు గడిచే కొద్దీ మీకు అవకాశం వస్తుంది ఆ అమ్మాయి పేరు ఏందబ్బా అదే తెల్ల వాస్త్రం వేయించుకోని అదే అదే ఆ గులాబీ రంగు పై వాస్త్రం వేచి అంటది అనమాట ఇదిగో ఈ విషయం ప్రతి స్కూల్కి ప్రతి తరగతికి వెళ్ళి నేను చెప్పలేను మీరే చెప్పుకోండి ఏమంటారా గబ్బు నాయాలారా నా పేరు అర్జున్ రెడ్డి వెళ్ళొస్తానబ్బా ఇదే సినిమాలో మన రజనీకాంత్ గారు స్టైలిష్గా చెప్తే ఎలా ఉంటుంది అయ్యా మీకు ఆ విషయం చెప్దానికి వచ్చాను నేను చెప్పే విషయం అధ్యాపకు అర్థం కాకుండా ఒక ఆంగ్ల పదం కూడా వాడకుండా మొత్తం 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 తెలుగులో చెప్తానికి వచ్చానయ్యా మొదటి తరగతిలో ఒక అమ్మాయి చేరింది ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం తరగతులు గడిచే కొద్ది ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కక్తిపాడు అర్థమైందా అమ్మాయి పేరు నేనే చెప్తాను తెల్ల వస్త్రం వేసుకుంటుంది పై వస్త్రం గులాబీ రంగు అయ్య అలా కాదు కీదా యక్షాలు చేస్తే తెలుసు కదా ఆ దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తాడు ఉంటానయ్యా ప్రీతి నా కోసం వెయిటింగ్ వస్తున్నాను ప్రీతి అయ్య ఐ లవ్ యూ ప్రీతి అయ్యా ఫైనల్గా ఇదే డైలాగ్ని బాలకృష్ణ గారు తెల్ల చెప్తున్నారు అదే బాలకృష్ణ గారు ఇప్పుడు మొన్న నర్తనశాల రిలీజ్ చేసేటప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉంది మరి అప్పట్లో నర్తనశాల సౌందర్య గారు ఉన్నప్పుడు నటించడం తర్వాత కొన్ని అనే అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోవటం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఈ మాధ్యమాలు ఒక ఓటీటీ అని రావటం ఆ ఓటీటీలో అన్ని సినిమాలు రిలీజ్ చేయటం దాని ద్వారా ఎందుకు ఆ సినిమాని ఎంతో కష్టపడి చేసిన ఆ సినిమాని వ్యర్థం చేయడం ఇష్టం లేక ఎంతోమంది అంటూ ఉంటారు నాన్నగారు వేసిన పాత్రలు కానివ్వండి ఎంతోమంది నాన్నగారు వెయ్యిన పాత్రలు కానివ్వండి ఇంకా నేను వెయ్యిన పాత్రలు కానివ్వండి ఏ ఏ అయినా మీరు చేయాలి బాలకృష్ణ గారు అన్నట్టు నేను కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ పదిహేడు నిమిషాల చిత్రం మీకు నచ్చితే నా అర్తనస సినిమా మొత్తం తీయడానికి సంసిద్ధం అని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ అని ఈ స్టైల్లో ఉంటుంది అయితే బాలకృష్ణ గారు అర్జున్ రెడ్డిలో మీ అందరికీ ఒక విషయం చెబుదామని వచ్చాను అధ్యాపకురాళ్ళకి అర్థం కాకుండా అన్ని తెలుగులో చెప్పడానికి వచ్చాను ఆంగ్ల పదవి ఒక్కడు కూడా యూజ్ యూజ్ చేసుకున్నా మేము ఇప్పుడు నేను నేను చెప్పడానికి వచ్చిన కారణం ఏమిటంటే మొదటి తరగతిలో ఒక అమ్మాయి చేరింది మరి ఆ అమ్మాయి అంటే మనకి దిల్కే దడక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అమ్మాయి నాది కనుక కకృతి పడద్దు ఎక్కువ తక్కువ చేస్తే తెలుసుగా ఒకసారి తొడగొట్టానంటే క్లాసులు క్లాసులు ఎగిరిపోతారు ఆ అమ్మాయి చూడటానికి అందంగా ఉంటుంది ప్రస్తుతానికి ఈరోజు తెల్ల వస్త్రములు ధరించినది పై వస్త్రము గులాబీ 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 రంగు వస్త్రం వేస్తుంది అనేది తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు మై షో బిగ్ బాస్ మనం ఎన్నో సిరీస్లు చూస్తూ ఉన్నాం అటు మలయాళం తమిళ్ ఇంగ్లీష్ హిందీ ఇప్పుడు తెలుగులో కూడా మనం ఐ థింక్ ఫోర్త్ సిరీస్లోకి మనం అడుగు పెట్టాం అప్పట్లో ఎన్టీ రామారావు గారు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు నాని గారు నాగార్జున గారు సెకండ్ టైము మరి చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్లో మనం ఎంతోమందిని కోల్పోయాం కమిడియన్స్ని వాళ్ళు వచ్చి ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది ఈ షోని నాగేశ్వరావు గారు అదే నాగేశ్వరావు గారు అబ్బాయి నాగార్జున గారు కాకుండా ఎన్టీ రామారావు గారు హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ముందుగా ఎన్టీ రామారావు గారు ఎంటర్ అయిపోతున్నారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి తర్వాత ఎవరెవరు ఎంటర్ అవబోతున్నారో మీకు చెప్తాను ముందుగా రామారావు గారు వెల్కమ్ టు మై షో బిగ్ బాస్ హౌస్కి స్వాగతం ఈ కార్యక్రమంలో ఈ హౌస్లోకి వచ్చి మీ అందరు అలరించడానికి ఎంతోమంది సభ్యులు సిద్ధంగా ఉన్నారు ముందుగా రావు గోపాలరావు గారు వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్ నాకు చాలా సంతోషంగా ఉందయ్యా మరి సీనియర్ సిటిజన్ కోటాలో మరి బిగ్ బాస్లోకి నాకు అవకాశం కల్పించినందుకు రామారావు గారు చాలా సంతోషం ఇప్పుడేం చూశారు బ్రదర్ ముందుంది ముసల్ల పండగ ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటారు చూడు ఈ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నో టాస్కులు ఎన్నో ఆటలు మరి ఎన్నో జిమ్మిక్కులు ఉంటాయి వాటన్నిటిని మీరు ఎదుర్కోగలగల బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవాలా ఆ ముందు నన్ను లోపల పంపించండి నా ఎత్తులతో పై ఎత్తులతో మరి ఆ బిగ్ బాస్ హౌస్కు మరి మనం విన్నర్ అయిపోతాం మరి వంటాం లోపలికి చాలా ఎత్తులు పై ఎత్తులు అయ్యాలి వంటన తర్వాత ఎవరు ఉంటారు పిలవండి పిలుస్తాం బ్రదర్ మీరు హౌస్లోకి వెళ్ళండి తరువాత మనందరినీ ఈ బిగ్ బాస్ హౌస్లో మెప్పించటానికి వస్తున్నారు మన నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారు గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానయ్యా నువ్వెలా ఉన్నావయ్యా నేను చూసి చాలా రోజులవుతుంది ఇంద్రుడితో మీటింగు కృష్ణుడితో చాటింగ్ ఉండి అటు అటు ముల్లోకాయలు తిరుగుతూ ఉన్నారు బామ్మ మరి ఈ బిగ్ బాస్ హౌస్లో మొన్నటి వరకు గంగవ్వ అలరించింది ఆ గంగవ్వగా మీరు కూడా తెలుగు ప్రేక్షకులను అదే ఈ స్వర్గంలో ఉన్న తెలుగు ప్రేక్షకులను అలరిస్తారని నమ్ముతున్నాం ఒక్కసారి నన్ను లోపల పంపించుడు నా పెద్దా చూపిస్తానయ్యా అలానే బొమ్మ జాగ్రత్త ఆరోగ్యం ఉంటానయ్యా తరువాత మనల్ని అలరించటానికి జేపీ గారు వస్తున్నారు ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ లోకి వస్తారా అనుకున్నారబ్బా నన్ను బాగా పిలిచినారు నా నా డైలాగులతో చంపి పడేస్తానేమనుకున్నావు బ్రజర్ చంపటాలు అన్న మాట మాట్లాడకూడదు మనం చాలా డిగ్నిటీగా ఉండాలి ఇలాంటి విలరించం కాకుండా చక్కగా అందరితో స్నేహంగా మెలగాలి అలానే ఉంటానబ్బా థ్యాంక్ యూ రామారా గారు థ్యాంక్ యూ సో మచ్ అని జేపీ గారు వాళ్ళందరూ వెళ్ళారు కొండ వలస గారు మీరేమంటారు అండ్ నేను కూడా వెళ్తాను ఇంకా టైం వేస్ట్ ఎందుకు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతానట ఆట మీద మంచి కాన్సన్ట్రేషన్తో ఉన్నట్టున్నాడు అందుకే మనం ఏం మాట్లాడినా మాట్లాడకుండా అలా బిగ్ బాస్ హౌస్లోకి తుర్రుమన్నాడు తరువాత ఏవండి ఎంఎస్ నారాయణ గారు వెల్కమ్ చాలా సంతోషంగా ఉందండి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను కాకపోతే బిగ్ బాస్ హౌస్లో మాత్రం నాకు కావాల్సిన ఇవ్వాలమ్మా బిగ్ బాస్ హౌస్లో మీరు కోరుకున్నట్టు అటువంటి ద్రవ్యాలు లిక్విడ్స్ దొరకవు కేవలం తాగటానికి మంచి నీళ్ళు అప్పుడప్పుడు కొన్ని బ్రాండెడ్ డ్రింక్స్ తప్ప మీరు కోరుకున్న దొరకదా ఉండదా ఉండపోతే ఎట్టమ్మా ఉండపోతే నా నరాలు లాగితే నేనేం పని చేయలేను ఏమీ లేదు మీరు వెళ్ళండి ముందు అలానే మిత్రమా ఉంటాను బాయ్ అని వీళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నారు ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోకి విచ్చేసిన సభ్యులందరికీ బిగ్ బాస్ వెల్కమ్ చెప్తున్నాడు జేపీ గారు రావు గోపాలరావు గారు నిర్మలమ్మ గారు కొండవలస గారు ఎంఎస్ నారాయణ గారు మీ అందరికీ బిగ్ బాస్ వెల్కమ్ చెప్తున్నాడు థ్యాంక్ వెరీ మచ్ మరి ఇప్పుడు ఆ ఉండవయ్య ప్రతిదీ నువ్వే మాట్లాడి మరి టీవీలో ఎక్కువ కనపడదామని అలా కుదరదు నెక్స్ట్ నా డైలాగ్ నేను మాట్లాడిన తర్వాత ఇంకెవరన్నా మాట్లాడతారేమో అది చూద్దాం ఏమండి బిగ్ బాస్ గారు మరి వస్తే ఏదో టాస్క్లు పెడతారు ఆటలు అన్నారు మరి అదేదో చెప్తే ముందుగా నేను ఆడేసి ఆ హౌస్ కెప్టెన్ అయిపోతాను ఏటనుకున్నారు రావు గోపాలరావు గారు ముందుగా మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఆగకుండా చెప్పాలి ఆ ఆపవయ్య డైలాగులు చెప్పాలంటున్నావు మరి మనం డైలాగులు మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా మరి శాపమంటావా ముందు మీరు డైలాగ్ చెప్పేదానికన్నా ఒక పాట కొండవలసారు పాడాల్సి ఉంటుంది అందుకే తొందర పాడకూడదు తొందర పాడకూడదు అంటారు ఓ తిర్రే నేను మాట్లాడుకుని డైలాగ్ కావాలా కావాలా కావాలనో ఇప్పుడు బిగ్ బాస్ నాకే అవకాశం ఇచ్చేసాడు మరి నేను పాడేస్తాను ఓకేనా ఆ నీకు పాడవయ్యా బాబు మరి మధ్యలో ఎందుకు నన్ను ఇలా రెచ్చగొడతావు పాడు పాడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగనా నేలే బిగ్ బాస్ హౌస్లో లేదు నని అక్కడ ఎక్కడా ఎక్కడా మన చిచ్చా మరి బిగ్ బాస్ ఏంటి బాగుందా మీరు చాలా బాగా పాడు ఇక మేము డైలాగు చెప్పవచ్చా మీరు డైలాగ్ చెప్పాల్సిందిగా బిగ్ బాస్ కోరుకుంటున్నారు ఆ సంగతి మరి నేను డైలాగు చెప్పిన తర్వాత మరి మీరు ఆపు అనకుండా నేను ఆపలేను మరి అలా అంటే ఉంటాను మరి చెప్పేం ముందు మీరు చెప్పండి అయితే కాసుకో మరి ఏమి లేదు మనం సినిమాల్లో చాలా డైలాగులు చెప్పం ఇప్పుడు ఓనుగా ఒంటరిగా అది నాకు వచ్చిన డైలాగ్స్ చెప్పేస్తాను మరి కాసుకోండి మరి ఇక మొదలు పెట్టేస్తున్నాను ఏమండి గారు మొదలు పెట్టండి బాబో ఎందుకనండి మొదలు పెడతా మొదలు పెడతా అంటే మొదలు పెట్టట్లేదు మొదలు పెట్టండి శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవి కోకిల కవిత విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన్ ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిలక వేమరావ శాస్త్రనేనా ఈ రావు గోపాలరావు నేను డైలాగులు చెప్పడం వచ్చా నీకు అసలు ఏమిటి అన్నావు నాకు కానీ కోపం వచ్చిందంటే మరి ఏడు చేస్తాను నాకే అర్థం కాదు మరి తెలుగులో ఉన్న బూతులన్నీ అన్ని భాషలో ఉన్న బూతులన్నీ అటు ఇటు తర్జిమా చేసి మజ్జిగలో కలుపుకొని తాగేసి ఆ బూతుల పర్వాన్ని వదిలేనంటే పోయిన జన్మలో పీల్చిన ఋతుపవనాల గాలి కూడా లేస్తారని తెలియజేసుకుంటూ ఆరోహణ అవరోహణ పరముల సరళీజంట ధాతు స్వరములు అలంకార బిల్ హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పద వర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాథ శాస్త్రి అలవిత జానపదాల ధాతుమాతుల దండి గమకముల రమ్యతాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల యువ గాయకుడైన ఈ రావు గోపాలను అపస్సించినది మిమ్మల్ని ఒక సామెత గుర్తొస్తుంది వస్తుంది అయ్యా గుడికి వెళ్దామని గుండూరావు శిలకమ్మని సీరగట్టుకోమంటే అరటికైపా తొక్కగోడ తినేసా అందంట ఏమండి రావు గోపాలరావు గారు మీరు ఆపండి చెప్పానా నేను మరి డైలాగ్ చెప్పేది మీరు ఆపనేది ఆ ఆపనన్నాను మీరే ఆపేయమన్నారు మరి నేనే కదా గెలిచింది ఏంటంటారు మా వాళ్ళకి చెప్పలేదు కదండి బాబు ఇంకా నా వాళ్ళకి కాదు నేను పక్క వెళ్ళిపోతున్నాను ఏమండి నిర్మలమ్మ గారు మీరు ఒక పద్యం చెప్పాలి ఏ పద్యం చెప్పాలయ్యా మొదల స్టెప్స్ వచ్చిన వాళ్ళు టైం అంతా చిల్లు చేసి పడేసారు నా పోయే మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్లో పడిద్ది నేను చెప్పనయ్యా నిర్మలమ్మ గారు మీరు ఇప్పుడు పద్యం చెప్పాలి చెప్తానయ్యా ఏ పద్యం చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలా తెలుగు చెప్పాలా కన్నడం చెప్పాలా మలయాళం చెప్పాలా బోరిష్ భాష చెప్పాలి ఏ భాష అడిగినా చెప్పలేను ఒక తెలుగు అయితే చెప్పగలను అయ్యా చెప్తున్నాను ఉప్పు కప్పు రమ్మను ఒక పోలిక నుండి చోడ సోడ రుచులు చాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురేమ ఏందయ్యా బాలే చెప్పా బామ్మ బామ్మ ఆ పండి మీ గోల పచ్చివుడు డైలాగ్స్ చెప్తాను పద్యాలు పాడతాను పాట పాడుతాను మమ్మల్ని ఏమి అడగరా బిగ్ బాస్ నాకు కానీ కోపం వచ్చిందంటే ఒక బాంబేస్తానేమనుకున్నావు ఏమి గారు మీరు ఇప్పుడు ఇంగ్లీష్ పోయి చెప్పండి చెప్తానబ్బా ఇంగ్లీష్ పోయి చెప్తా జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నువ్వు పాపా వెల్లైస్ ఓ పాప ఓపెన్ ఎవరు కూపనవర్మ నువ్వు పాప ఇలా ఎన్నో రకరకాలుగా చెప్పుకోవచ్చు